తో గందరగోళంలో గందరగోళంలో పడుతూనే ఉంటుంది, దేశం నిరంతరం బెదరకంలో ఉంటూనే ఉంటుంది, కులం మతం పేరుతో తను చూస్తూనే ఉంటాం. దాని నుంచి బయటపడాలా, దీన్ని కొనసాగించాలని. అందుకే రాజకీయాన్ని కొత్త అర్థం కావాలి, మీరందరూ ముందు ఆలోచన ముందు కావాలి, తర్వాత సంఘటితం కావాలి, పరిష్కారాలు తెలుసుకోవాలి, దానికోసం ప్రజలను ప్రేరేపించాలి. అందుకు తగిన రాజ్యాంగం మనకున్నది. రోజు బెదిరి పడక్కర్లా, రస్తారోకలు చేసేది రాజకీయం కాదు, జనం ఆలోచన పెంచేది రాజకీయం. ఆ ప్రయత్నమే చేస్తున్నాం. ఇది వివేక, ఇప్పుడు ఇవాళ వివేకానందుల విగ్రహాన్ని నేను ఆవిష్కరించి వచ్చాను అనపర్తిలో. వివేకానందులు అనడు చేసినా ఒకటి వందల క్రితం చేసింది, ఇవాళ మనం చేస్తుంది అదే. జనంలో చైతన్యం ఆలోచన రాకుండా, ఆత్మగౌరవం రాకుండా, సమస్యల పరిష్కారం తెలియకుండా, బాంఛను కాల్మొక్త అని చెప్పి ఎవరికో ఒడిగించేస్తున్నంత కాలం ఎవడు అధికారంలోకి వచ్చినా ప్రజల బతుకులు బాగుపడం. ఓకే, నెక్స్ట్ బాబు తొందరగా. మీరు ఇప్పటి వరకు కులాంతర ఐ మీన్ కులాన్ని రూపుమాపాలి అని చెప్పారు కదా సార్. ఇప్పుడు మన లోక్సత్తా పార్టీ అప్లికేషన్లో క్యాస్ట్ అనే కాలం ఎందుకు పెట్టారు సార్? ఎందుకంటే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు మనకి స్థానిక ప్రభుత్వాలకు కానీ అసెంబ్లీ పార్లమెంట్కి కానీ ఉన్నాయి. కాబట్టి రేపు పొద్దున ఎన్నికల్లో వీళ్ళు కనుక పోటీ చేయాలనుకున్నట్టయితే పరిగణన తీసుకోవచ్చా లేదని చెప్పిన ఒకటి. రెండు, కులం వేరు వెనుకబాటుతనం వేరు. వెనుకబాటుతనం ఉన్న సమాజంలో, కుల వివక్ష గురవుతున్న సమాజంలో, ఆ కారణంగా అవకాశాలు పెరిగిన సమాజంలో కొంతమేరకైనా మహిళలకి, వివిధ వర్గాలకి, ఫలానా ఉపకులం అని కాదు, అణగారిన వర్గాల నుంచి వచ్చిన వాళ్ళకి కొంత ప్రాతినిధ్యం కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు కావాలి. కేవలం ఆ కారణంగా మాత్రమే, దానిలో ఫలానా కులం ఉన్న మన దానిలో లేదు, ఓసీయా బీసీయా ఎస్సీయా అది తెలుసుకోవడం కోసం అని చెప్పాను. ఇప్పుడు మేము మీ పార్టీలోకి రావాలనుకుంటున్నాను సార్, ఇప్పుడు నాలో ఏ క్వాలిఫికేషన్ ఉంటే మీరు మీ పార్టీలోకి తీసుకుంటారు సార్? ఇప్పుడు బయట చాలా సామర్థ్యం, నిజాయితీ, దేశం పట్ల మమకారం, మీ జీవితాన్ని మీరు నడుపుకునే శక్తి, దాంతోపాటు సమాజం సమస్యల పరిష్కారాన్ని చూపించి అన్వేషించేటువంటి చొరవ, ఇవి ఉన్న ప్రతి ఒక్కళ్ళకి అర్హత ఉన్నది. ఎవరైనా సరే, నీ తండ్రి ఎవరు, నీకు ఎన్ని డబ్బులు ఉన్నాయి అన్న ప్రశ్న లేకుండా ఆహ్వానించి పార్టీలో చేర్చుకోవడమే కాదు, రేపు పొద్దున జేపీ గారి స్థానంలో నేను నాయకుడిని కాగలను, నా పార్టీ సభ్యులను ఆమోదిస్తే అన్న విశ్వాసాన్ని కలిగించే రీతిలో అంతగా ప్రజాస్వామ్యం ఏర్పాటు చేస్తున్న ఏకైక పార్టీ భారతదేశంలో లోక్సత్తా పార్టీ. వచ్చే మాసంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఒక బరాక్ ఒబామా 8 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం ఒబామా ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు. ఒక డేవిడ్ కెమెరాన్ 10 ఏళ్ల క్రితం బ్రిటన్లో ఎవరికి తెలియదు. ఒబామా అమెరికా రాష్ట్రపతి అయ్యాడు, ప్రపంచ నాయకుడు అయ్యాడు. కెమెరాన్ బ్రిటన్లో ప్రధానమంత్రి అయ్యాడు, ప్రపంచంలో ప్రముఖ నాయకుల్లో ఒకడు అయ్యాడు. ఆయన తండ్రి వల్ల కాదు, ఆయనకున్న కోట్ల డబ్బుల వల్ల కాదు, ఇద్దరు కూడా కేవలం పార్టీ సభ్యులు, అనామకులైన సభ్యులు. కానీ వాళ్ళల్లో మంచి భావజాలం ఉండి నాయకత్వ లక్షణాలుంటే, వారు ప్రజల్ని ఆకర్షించగలిగితే, ఆ పార్టీలో సభ్యులందరూ ఆమోదం పొందితే నాయకులయ్యే వ్యవస్థ అక్కడ ఏర్పాటు చేస్తున్నారు ఆ దేశాల్లో. మన దేశంలో ఓ నాయకుడు కొడుకో నాయకురాలు కొడుకో అయితే పనికిమాలిన దద్దమ్మైన వాడు నాయకుడు అవుతాడు. ఓ గోండాయి కోట్లు సంపాదించి వాడు ఫ్లెక్సీలు పెట్టేసి అర్జెంటుగా వాడు ఎవడో ఏంటో, వాడు ఏం చేశాడో ఎవడో తెలియదు, అర్జెంటుగా వాడు పెట్టేస్తాడు ఫలానా నాయకుడిని చెప్పిన రోజు. ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు ఉంటాయి, కొన్ని కోట్లు ఖర్చు పెడితే వాడు నాయకుడు అయిపోతాడు. దీని నుంచి పార్టీలో సభ్యులు స్వచ్ఛందంగా ఎన్నుకునేటువంటి నాయకత్వం, ఈవేళ ఎవరికి పెద్దగా తెలియకపోయినా కూడా నాయకత్వ లక్షణాలు ఇదిగా నాయకత్వం వచ్చేటువంటి పార్టీ కావాలి. అందుకోసం లోక్సత్తా నిరంతరం పోరాటం చేస్తున్నది. ఈ మాసంలోనే మెంబర్షిప్ డ్రైవ్ జరుగుతుంది రాష్ట్రమంతటా కూడా, దాని కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉన్నాయి. ఆఫ్లైన్ నేను చెప్పలేకపోతున్నాను, మన వారు అనౌన్స్ చేస్తారు ఇదైన తర్వాత నెంబర్లు విని. బాబు మన నెంబర్లు ఉన్నాయి కదా, మిస్డ్ కాల్ నెంబర్, మిగతా నెంబర్లు ఉన్నాయి కదా, ఎవరన్నా చేరొచ్చు. ఎన్నికలు నెక్స్ట్ మంత్ జరగబోతున్నాయి, నేను ఎన్నికల్లో పోటీ చేయడంలో ఎందుకు చేయడం లేదు? నాయకత్వాన్ని సభ్యులే సొంతంగా ఎన్నుకోవాలని చెప్పంటే ఉన్న నాయకులు తిష్టేసి కూర్చోకూడదు. నేను పోతున్నాను కాబట్టి నా కొడుకు బామ్మర్ది రావటంలా, ఎట్టి పరిస్థితులను సభ్యులు ఎవరన్నా నాయకులు కావాలి. ప్రతి స్థాయిలో కూడా నాయకత్వాన్ని నిజంగా పెంచుకోవాలి, శక్తి సామర్థ్యాలు పెంచుకోవాలి, విశ్వసనీయత పెంచుకోవాలి, విషయ పరిజ్ఞానం పెంచుకోవాలి, సమస్యల పరిష్కారంలో నేర్పరితనం పెంచుకోవాలి, ఆ రకంగా నాయకులు ఎదగాలి. అలాంటి రాజకీయం కోసం ఈ పోరాటం. నెక్స్ట్ మీరు లోక్సత్తా స్టార్ట్ చేశారు కదా సార్, స్టార్ట్ చేసిన తర్వాత లోక్సత్తా పార్టీ చేశారు సార్ దాన్ని. మరి అన్నా హజారే కూడా మీలాగే యాంటీ కరప్షన్ కోసం మూమెంట్ స్టార్ట్ చేశారు సార్, మరి ఆయన పాలిటిక్స్లోకి రాలేదు కదా సార్, మీరు పాలిటిక్స్లోకి ఎందుకు వచ్చారు? బాబు అసలు పాలిటిక్స్లో ఉండటం లేకపోవటం పెద్ద విషయం కాదు మన దేశంలో దురదృష్టం కొద్దీ. పాలిటిక్స్ అంటే అదేదో చాలా భయంకరమైనది, కుట్రపూరితమైనది, నేరపూరితమైనది, దోపిడీది,
పాలిటిక్స్ కాకపోతే చాలా పవిత్రమైనది, చాలా మంచి అనుకున్నారు. రెండు అబద్ధాలు. మనం ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళాలనుకుంటున్నాం, అంతేనా? ఇది ఏ ఏ డైరెక్షన్లో వెళ్ళాలి? ఢిల్లీ వెళ్ళాలంటే ఇక్కడి నుంచి, ఇక్కడి నుంచి ఢిల్లీ ఏ డైరెక్షన్లో ఉంది? నార్త్లో ఉంది. నార్త్కి సరైన దిశలో వెళుతున్నామో చూడాలి, కానీ కాలినడకం వెళ్ళచ్చు. రహదారి అంటే ఎడ్ల బండిలో వెళ్ళచ్చు, అవునా? రైల్లో వెళ్ళచ్చు, బస్సులో వెళ్ళచ్చు, కారులో వెళ్ళచ్చు, విమానాలు వెళ్ళచ్చు. వాహనం ఏంటన్నది మనకి నిర్ప్రచనాన్ని బట్టి, ఉన్న వాహనాన్ని బట్టి తప్ప వాహనం ఏంటో ముఖ్యం కాదు. కానీ ఢిల్లీ ఉత్తరాది ఉంటే మీరు దక్షిణానికి వెళ్ళారనుకోండి, విమానంలో వెళ్ళినా చేరుకోవాలా? సరైన దిశలో వెళ్ళాలి. వాహనం ఏంటనేది మీకు సౌలభ్యాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి. అది రాజకీయ పార్టీయా, స్వచ్ఛంద సంస్థ, మీరు ఒక అధికారిగా ఉన్నారా, మీరు ప్రధానమంత్రిగా ఉన్నారా, ఇంకో రకంగా ఉన్నారా, ఇమ్మెటీరియల్. మన పిల్లలకి మంచి చదువు వస్తుందా లేదా, మనందరికీ విద్యుత్ అందుతుందా లేదా, ఉపాధి కల్పన జరుగుతుందా లేదా, ఆదాయాలు పెరుగుతున్నాయా లేదా, రోడ్లన్నీ శుభ్రంగా ఉన్నాయా లేదా, దోమల నివారణ జరుగుతుందా లేకపోతే అనవసరంగా మన డెంగ్యూ ఫీవర్ వస్తుందా, మన మందుల్లో కల్తీ ఉందా లేకపోతే కల్తీ లేకుండా అందరికీ ఈ జనరిక్ డ్రగ్స్ లోకాస్ట్ అందుతున్నాయా, ఇది కావాల్సింది మన లక్ష్యం. ఆ లక్ష్యం కోసం రాజకీయం సాధనం కావచ్చు, ఆ లక్ష్యం కోసం స్వచ్ఛంద సంస్థ సాధనం కావచ్చు, ఆ లక్ష్యం కోసం కాలేజీ సాధనం కావచ్చు, ఆ లక్ష్యం కోసం మంచి హాస్పిటల్ సాధనం కావచ్చు. మనం అనుకుంటున్నాం, దీనికి ఏదో ఒకటే ఉందనుకుంటున్నాం. వీడు అది తప్పనుకుంటున్నాడు, వాడు ఇది తప్పనుకుంటున్నాడు. దాని నుంచి బయటపడి లక్ష్యాన్ని గుర్తించండి. మీరు రాజకీయం పరమ పవిత్రమైన వ్యాసంగం. అన్నా హజారీ నాకు మంచి మిత్రుడు. ఆయన మహారాష్ట్రలో కొన్నేళ్ల క్రితం ప్రజల్లో చైతన్యం కోసం తిరుగుతారని చెప్పంటే ఇక్కడి నుంచి నేను వాడుతున్న ప్రచార వాహనాన్ని పంపించింది ఆయనకి నేనే. దాంతోపాటు కొంత సరంజామ ఏర్పాటు చేసి మనుషుల్ని పెట్టి నేను పంపించాను. ఆ వాహనం మొట్టమొదటి వాడింది నాకంటే ముందు ఆయనే. ఆ వాహనం తీసుకోగానే మొట్టమొదటి ఆయన పంపించాను. అంత మిత్రుడు ఆయన నాకు. కాబట్టి ఏ లక్ష్యాల కోసం పోరాడుతున్నాం, ఏ సాధిస్తున్నాం ముఖ్యం తప్ప అదేదో అపవిత్రం, ఇది చాలా పవిత్రం అనుకుంటే చాలా పొరపాటు. ప్రజాస్వామ్యంలో రాజకీయాన్ని బాగు చేయకుండా వ్యవస్థ బాగుపడదు. రాజకీయం బాగున్న తర్వాత ఎవరి పని వాళ్ళు చేసుకుందాం. మన పంచాయతీలో చేద్దాం, మన మున్సిపాలిటీలో చేద్దాం, మన విద్యలో చేద్దాం, మన ఆరోగ్యంలో చేద్దాం. కానీ రాజకీయం నాశనం అవుతూ ఉండి మనం బయట నుంచి ఏదో చేద్దాం అనుకుంటే సాధ్యం కాదు. రాజకీయాన్ని బాగు చేయాలి, సమాజంలో ఆలోచన పెంచాలి, వివిధ రంగాల్లో మార్పు తీసుకురావాలి. ఓకే సార్, మై నేమ్ ఇస్ మౌనిక సార్. మౌనిక, ఓసీలో చూసుకుంటే పూర్ పీపుల్ ఉంటారు, అలాగే రిచ్ పీపుల్ కూడా ఉంటారు కదా సార్. అలాగే ఎస్సీ ఎస్టీలో కూడా పూర్ పీపుల్ ఉంటారు, అలాగే రిచ్ పీపుల్ కూడా ఉంటారు. కానీ రిజర్వేషన్ బేస్డ్ వల్ల ఎస్సీ ఎస్టీ వాళ్ళు బాగానే బెనిఫిట్ అవుతున్నారు సార్, మరి ఓసీలో ఉన్న పూర్ పీపుల్ బెనిఫిట్ అవ్వట్లేదు కదా సార్. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? అలాగే మీరు ఒకవేళ పవర్ మీ చేతిలోకి వస్తే ఎలాంటి చేంజ్ తీసుకొస్తారు? మంచి ప్రశ్న మౌనిక, వెరీ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే ఇవాళ యువతలో రిజర్వేషన్ పొందే వాళ్ళల్లో, పొందిన వాళ్ళలో కూడా బలంత ఆరాటం అన్నది రిజర్వేషన్ల విషయంలో. ముందు మనం ఒకటి గుర్తించాలి, ఈ వేళ్ళకి కూడా ఈ దేశంలో 178 మంది పిల్లల భవిష్యత్తు పుట్టిన నాడే, పుట్టిన కులాన్ని బట్టి, కుటుంబాన్ని బట్టి నిర్ణయం అవుతున్నది. ముందు అది గుర్తించాలి మనం. అది స్టార్టింగ్ పాయింట్ కాకుండా మనం ఏం మాట్లాడిన ఉపయోగం లేదు. చాలా తెలివితేటలున్నా కూడా కేవలం ఒక భేద కూలీకి పుట్టినటువంటి కారణంగా, ఒక మామూలు అనోఖమైన స్కూల్ చదువుకున్న కారణంగా అవకాశాల్లోకి నలంపడిస్తున్న వాళ్ళు దేశంలో కోట్ల మంది ఉన్నారు. రిజర్వేషన్లు పరిష్కారం కాదు. రిజర్వేషన్లు కేవలం తాత్కాలిక పరిహారంగా భావించి, అయ్యా ఈ సమాజంలో విపరీతమైనటువంటి వివక్ష కొన్ని వేల ఏళ్ళుగా, కొన్ని వందల ఏళ్ళుగా చెలరేగింది, కేవలం పుట్టిన పుట్టుకు కారణంగా అవకాశాలు లేకుండా చేశాము, దాన్ని మారుస్తాము, నమ్మండి. మార్చే లోపల అది కొంత సమయం పట్టచ్చు. మార్చే లోపల మా మీద నమ్మకాన్ని గీట్రాయిగా అదో రిజర్వేషన్లు ఉన్నాయి, మీకు ఏర్పాటు చేస్తున్నామని తాత్కాలిక పరిహారంగా దాన్ని ఏర్పాటు చేశారు. అందుకే 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు అని చెప్పన్నది. మన వాజమలు ఏం చేశారు? తాత్కాలిక పరిహారంగా ఆశించిన దాన్ని శాశ్వత పరిష్కారంగా నటించి రిజర్వేషన్ పొందే వాళ్ళకి న్యాయం జరగకుండా చేశారు, రిజర్వేషన్ పొందని వాళ్ళకి గుండె మట్ట చెట్టు చేశారు. ఇది చాలా చాతుర్యం కావాలి. రిజర్వేషన్ పొందుతున్న వాళ్ళకి పాప జీవితాలు బాగుపట్టాల, పొందిన వాళ్ళందరూ కసి పేర్కొన్నది. దీన్ని ఇవాళ పరిష్కారం చేయాలి. చేయాలంటే కొంతకాలం పాటు రిజర్వేషన్లు తప్పనిసరి, ఎందుకంటే ఇప్పటిదాకా చేసిన తప్పులకి ఈ పరిహారం తప్పదు కొంతకాలం. కానీ మౌనిక అన్నట్టుగా
రిజర్వేషన్ల పేరుతో కలెక్టర్ కొడుక్కి మంత్రి కూతురికి అవకాశాలు ఇస్తే అంతకంటే అన్యాయం మరొకట్లేదు. నిజంగా అర్హత ఉన్న పేదలకే రిజర్వేషన్ అందేట్టుగా ఏర్పాటు చేసి ఓసారి ఒక వృత్తో ఒక ఆదాయమో ఒక స్థాయో ఒక పదవో ఉన్న వాళ్ళ కుటుంబాలు మాత్రం అయ్యాక మీ కుటుంబాలను మీరు చూసుకోండి. ఈ రిజర్వేషన్ పేరు మీరు చెప్పకండి, ఎందుకంటే మీకు రిజర్వేషన్ ఫలితాలు వస్తే నిజంగా నష్టం జరిగేది మీతో పోటీ పడేటువంటి ఈ కులాల్లో ఉన్న నిరుపేద కుటుంబాలకు. కాబట్టి మీ బతుకులు మీరు చూసుకోండి అని చెప్పాలి. మొట్టమొదట రేషనలైజ్ చేయాలి. రెండు, రిజర్వేషన్ పొందని వర్గాల్లో నిరుపేద పిల్లలు చాలామంది ఉన్నారు. ఈవేళ ఒక మారుమూల గ్రామంలో ఒక రైతు కూలీ బిడ్డగా ఒక అమ్మాయి ఒక మామూలు స్కూల్కి వెళ్ళి 80% మార్కులు తెచ్చుకుందనుకోండి, మీ కలెక్టర్ గారి కొడుకు 85% వచ్చిందనుకోండి, ఇంట్లో తల్లిదండ్రి పాఠాలు చెప్తే ట్యూషన్ టీచర్ని పెడితే కారులో మంచి స్కూల్కి పంపిస్తే 85 వచ్చిందనుకోండి, ఇద్దరిలో మెరిట్ నిజంగా ఎవరికి? ఏమా, ఆ పల్లెటూరులో పిల్లకే ఉంది కదా. కానీ మన సిస్టంలో ఆ పల్లెటూరు పిల్ల 80% మెరిట్ ఎందుకు గుర్తించేసారు? మార్గం ఏమైనా ఉందా? మెరిట్ లిస్ట్ పెడితే ఏం చేస్తారు? 85% పైన ఉంటాడు, 84 తర్వాత ఉంటాడు, 83 తర్వాత ఉంటాడు, 80 కింద ఎక్కడ ఉంటాడు. ఇది మెరిట్ కాదు, అది కూడా గుర్తించాలి. కాబట్టి వెయిటేజ్ ఇవ్వాలి. తల్లిదండ్రుల భేదరికాన్ని అవిద్యని వెళ్ళిన స్కూల్ని ఈ మూట్ని ప్రాతిపదికగా తీసుకుని కనీసం మార్కులు ఇక రిజర్వేషన్ అదనంగా సాధ్యం కాదు. కులంతో నిమిత్తం లేకుండా వెయిటేజ్ ఇవ్వాలి. అప్పుడు ఏ కులమైనా రిజర్వేషన్ పొందని కులాలన్నా కూడా ఒక 5-10% వెయిటేజ్ ఉందనుకోండి, ఆ హ్యాండిక్యాప్ అధిగమించగలరు, పోటీ పడగలరు, కొంత ఆత్మవిశ్వాసం కలుగుతుంది. కానీ అంతకంటే ముఖ్యం మంచి చదువు అందాలి. ఎందుకు విద్యను రిజర్వేషన్ అని చెప్పిన ఆలోచన వచ్చింది? విద్య అనేది రేపు పొద్దున మన మేధస్సు వికసించడానికి వివక్ష పోవడానికి మార్గం అని అనుకున్నారు. కాబట్టి అసలు విద్య అందకపోతే కేవలం డిగ్రీకాయితే బంది ఆ విద్య పనికి రాకుండా పోతే. అందుకే నేను దీంతో ప్రారంభించింది, దీంతో ప్రారంభించింది. ఎందుకని చెప్పి నిజమైన విద్య అందకపోతే, పనికొచ్చే విద్య అందకపోతే, మీరు ఆ పీసా సర్వేలో మన దేశం ఆ టాప్ 5లో టాప్ 10లో రాకపోతే, ప్రతి బిడ్డకి గ్యారంటీగా స్కూల్కి వెళితే స్కూల్ అయ్యే నాటికి ఇదిగో ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్ అందుతుంది, మేధస్సు వికసిస్తున్న విశ్వాసాన్ని కలిగించకపోతే రిజర్వేషన్లు 1000 కొనసాగిన ఉపయోగం. స్కూల్ ఎడ్యుకేషన్ రిజర్వేషన్ అవసరం లేదు అలాగో. కాబట్టి అసలు కీలకం పరిష్కారం మంచి స్కూల్ ఎడ్యుకేషన్, హైయెస్ట్ క్వాలిటీ స్కూల్ ఎడ్యుకేషన్. ఇది సాధ్యం. చైనా మనతో పోల్చదగ్గ దేశం, పెద్దగా డబ్బున్న సంపన్న దేశం కాదు. అమెరికా కాదు నంబర్ 1 ఉంది, వేళ బ్రిటన్ కాదు జపాన్ కాదు, చైనా నంబర్ 1 ఉంది. వాళ్ళు చేస్తే మనం చేయలేకపోయినాం. వాళ్ళకి బుద్ధి ఉంది, మనకు బుద్ధి లేదు, డబ్బు ఉంటే లేకపోవడం కదా తేడా. ఆ విద్యని వాళ్ళు ఇస్తే మనం ఎదుగుకోవట్లేదు, క్యూబాలో ఇస్తే మనం ఎదుగుకోవట్లేదు. అలాంటి నిజమైన మంచి విద్య అందేది మన రైట్ టు ఎడ్యుకేషన్, సర్వశిక్ష అభియాన్, ఇవన్నీ కూడా కళ్ళబొల్లి కబుర్లు చెప్తున్నారు, కంటి తుడుపు చర్యలు చేపడుతున్నారు. ఈ కబుర్లు నాకు అక్కర్లే, మంచి చదువు అందుతుందా లేదా? మా పిల్లగాళ్ళు 10వ తరగతి అయ్యే నాటికి ప్రపంచంలో మిగతా వాళ్ళతో పోటీ పడగలరా లేదా? వాళ్ళ బుద్ధి వికసిస్తుందా లేదా? అలాంటి విద్య అందించే ఏర్పాట్లు ఏం చేశాం? అది ప్రమాణంగా ఉండాలి. ఇవి చేసి ఆ స్కూల్ విద్య అయిన తర్వాత తెలివితేటలు, ఆసక్తి, ప్రతిభ ఉంటే ఉన్నత విద్య ఏ స్థాయికైనా కూడా అవకాశాన్ని కల్పించి డబ్బులు లేకపోతే ఆరోసం లేకుండా చేస్తే 20-25 ఏళ్లలో రిజర్వేషన్లు అవసరం ఉండదు ఇంకా సమాజంలో. ఏడాదికి 1-2% తగ్గించవచ్చు, ఒక్కసారి మొత్తం తగ్గించకపోవచ్చు, ఏడాదికి 1% తగ్గిద్దాం ఈ పద్ధతిలో ఏర్పాటు చేసి. అప్పుడు ఎవరు కాదనలేరు, 20 ఏళ్ళ రిజర్వేషన్ అవసరం ఉండదు, ఈ సమాజం మొత్తం కూడా కుల వ్యవస్థ నిర్మూలన జరుగుతుంది, వివక్ష పోతుంది, మంచి విద్య అందుతుంది. పరిష్కారం ఖచ్చితంగా ఉంది. లోక్సత్తా ఈ పరిష్కారాన్ని 15 ఏళ్ళ నుంచి చెప్తుంది ఈవేళ. కానీ పరిష్కారం వస్తే చాలామందికి లాభం లేదు ఎన్నికల్లో. ఎప్పుడు లాభం ఉంది? ఈ కులానికి ఆ కులాన్ని తంపులు పెట్టి నీకు రిజర్వేషన్ ఇస్తా అంటే ఈ ఓట్లు వస్తాయి. ఆడు రిజర్వేషన్ పోతే నీకు కోట తగ్గుతుందంటే ఈ ఓట్లు వస్తాయి ఇంకోటికి. ఇద్దరి మధ్య తగాదా పెట్టి ఇద్దరు పాపం గడుపుకోవచ్చు, సమాజం నాశనం అవుతుంది, రిజర్వేషన్ల పరిష్కారం రాదు, విద్య అందదు, పేదరికం పోదు. కానీ ఈడు కానీ ఆడు కానీ వాడి పిల్లలు కానీ వాడిని మనవాడు కానీ రాజ్యం చేసి సామాన్యుల బిడ్డల భవిష్యత్తుని బలిపెట్టి వాళ్ళ బతుకుని సమాధి చేసి దాని మీద వాళ్ళు పునాదులు కట్టుకుంటారు. ఇవాళ దేశంలో జరుగుతుంది. లాస్ట్ క్వశ్చన్, దీంతో క్లోజ్ చేద్దాం ఇక. మాలో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వచ్చారు, అంత మీ పార్టీని ప్రమోట్ చేసుకోవడానికి వచ్చారు. నువ్వు చెప్పనా, మీ స్టూడెంట్స్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వచ్చారా? మీ ఇండియన్ పాలిటిక్స్ నువ్వు చెప్పిన సమాధానం నువ్వు చెప్పాయా? నువ్వేమనుకుంటున్నావు?
మాలో అవేర్నెస్ క్రియేట్ చేస్తూ మా పార్టీకి సపోర్ట్ చేయండి అని చెప్తాకు వచ్చినట్టున్నారు. నేను పార్టీ మాట నేను ఎత్తానా మీరు ఎత్తారు కానీ పార్టీ మెంబర్స్ వచ్చాక నేను పార్టీ మాట ఏమన్నా ఎత్తానా? బట్ యువర్ ఫౌండర్ ఆఫ్ లోక్సత్తా పార్టీ సార్. అవునయ్యా కరెక్టే. పార్టీ దేశం కోసమా దేశం పార్టీ కోసమా తెలుసుకోవాలా? పార్టీ గారు మరొక మళ్ళీ మళ్ళీ చెప్తాను అది వాహనం అయ్యా పనికొస్తే ఉపయోగించుకుందాం అదే పక్కన పెడదాం కానీ లక్ష్యం మర్చిపోవద్దని చెప్తున్నాను. లోక్సత్తా పార్టీ పనికొచ్చే వాహనం అయితే ఖచ్చితంగా ఉపయోగించుకోండి కాదు ఇంకో వాహనం కావాలని చెప్పండి దాన్ని ఉపయోగించుకోండి కానీ దేశం ఏం కావాలో మీ బతుకేం కావాలో తెలుసుకోండి అది చెప్పడం కోసం వచ్చాను. సెకండ్ క్వశ్చన్ సార్, మీరు ఫస్ట్ మెడికల్ కాలేజ్ మెడిసిన్ చేశారు, సో సర్వీస్ చేయాలంటే డాక్టర్ కోర్సులో చేయొచ్చు. సెకండ్ ఐఏఎస్ అయ్యారు, సో సర్వీస్ అక్కడ చేయొచ్చు. థర్డ్ యూ స్టార్టెడ్ ఎ మూమెంట్, సో అక్కడ కూడా చేసి దెన్ వై యూ చూస్ ఎ పాలిటిక్స్? లేకపోతే పార్టీ కూడా వెళ్ళేస్తాను తప్ప సార్. ఇప్పటిదాకా చెప్పాను కాదే, ఈ దేశంలో మనం అనుకున్న లక్ష్యాలు మన సమాజానికి సాధించడం కోసం వైద్య వృత్తి ఒక మార్గం. పార్టీ వదిలేసి ఇప్పుడు మేము నమ్ముకొని మీరు జాయిన్ అయితే దెన్ హౌ కెన్ వై ట్రస్ట్ యూ? కొంచెం ఎక్కువ మాట్లాడబాయి చాలు దీనికొచ్చి ఒకసారి. నేను ఈ జిల్లా కలెక్టర్గా పనిచేశాను 24 ఏళ్ల క్రితం. మీ తండ్రులను తల్లిని అడగండి, ఏనాడు తల వంచలేదు, ఏనాడు అబద్ధం ఆడలేదు, ఏనాడు నిజం దాచలేదు. ఈ దేశంలో ఏ అధికారి చేసినా కంటే ఎక్కువ ఫలితాలు సాధించాను. కాబట్టి కలెక్టర్గా ఉన్నావా, పార్టీ పెట్టావా, మూమెంట్ నడిపావా, డాక్టర్గా ఉన్నావా, ఏ దేనిలో ఉన్నావా, కదా ఏం చేసావు? ఈవేళ దేశంలో జాతీయ ఆరోగ్య మిషన్ ఉన్నది. ఆ జాతీయ ఆరోగ్య మిషన్ సింగిల్ హ్యాండెడ్గా సాధించింది నేను. నేషనల్ హెల్త్ మిషన్ కోసం ప్రతిపాదన చేసి జాతీయ సలహా మండలిలో దానికోసం పోరాడి సాధించి జాతీయ ఆరోగ్య మిషన్ తీసుకొచ్చింది నేను. డాక్టర్ విద్య దానికి న్యాయం చేశానా అన్యాయం చేశానా? ఒక అధికారిగా ఈ దేశంలో ఏ అధికారి సాధించే విజయాలు సాధించాను? న్యాయం చేశాను అన్యాయం చేశానా? ఒక పౌర సమాజ ఉద్యమ నిర్మాతగా దేశ చరిత్రలో ఎవరో సాధించిన విజయాలను ఓటరు జాబితాల ప్రక్షాళన దగ్గర నుంచి, నేర చరిత్ర వివరాలు బయటపెట్టే చట్టం దగ్గర నుంచి, పార్టీ నిధుల చట్టం దగ్గర నుంచి, పాలనా సమాచార హక్కు చట్టం దగ్గర నుంచి, మంత్రివర్గ సభ్యుల సంఖ్యను కేబినెట్ సభ్యులు కుదించేటువంటి రాజ్యాంగ సభల దగ్గర నుంచి, పార్టీ ఫిరాయింపు నిషేధాన్ని బలపరిచిన దగ్గర నుంచి, స్థానిక న్యాయాలయాల దగ్గర నుంచి, సహకార సంఘాల స్వయం ప్రతిపత్తి దగ్గర నుంచి, దేశంలో ఒక్కటి చేస్తే ఫోటోలు పెట్టుకుని 50 ఏళ్ళు మాట్లాడతారు దాని గురించి, కనీసం 18 పెద్ద విజయాలను లోక్సత్తా సాధించింది. కాబట్టి ఏ మార్గం ఎంచుకుంటామని చెప్పన్నది అవసరాన్ని బట్టి సందర్భాన్ని బట్టి, అది ధర్మబద్ధమైనది రాజ్యాంగబద్ధమైనది. అందులో ఏ మార్గమైనా ఎంచుకుంటాను ఎంచుకోవాలి కానీ ఏం ఫలితాలు సాధించావు, ఏ లక్ష్యాల కోసం పనిచేసావు, ఏ ఫలితాలు సాధించావు, చెప్పిందే చేసావా, చెప్పింది చేయలేదా, దీన్ని బట్టి లెక్కేయాలి. కానీ సోదరా, నువ్వు ఎంబీబీఎస్లో ఉన్నావా, లేకపోతే నువ్వు ఐఏఎస్లో ఉన్నావా, లేకపోతే నువ్వు పౌర సమాజ ఉద్యమంలో ఉన్నావా, నువ్వు రాజకీయ పార్టీలో ఉన్నావా, పార్టీ వదిలేసి బయట ఉన్నావా, ఇవన్నీ ఇన్కాన్సిక్వెన్షియల్. ఈ దేశానికి ఏం చేస్తున్నావు? ఆ ప్రమాణాల దృష్ట్యా చూస్తే ఒక ఉద్యమంగా లోక్సత్తా ఈ మాట మొట్టమొదటిసారి అంటున్నాను, ఎందుకంటే ప్రమోట్ చేసావు కాబట్టి కుర్రాడివి. ఒక వ్యక్తిగా జయప్రకాష్ నారాయణ్, దే ఆర్ అన్ప్రెసిడెంటెడ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ దిస్ కంట్రీ. లాస్ట్ క్వశ్చన్. మై నేమ్ ఈస్ నవ్య సార్, ఫైనల్ ఇయర్ బీకామ్. ఓకే, టైం ఉంది కాబట్టి ఇంకొక అరగంట మనం గడపచ్చు. గుడ్, గో అహెడ్. మీరు యాంటీ కరప్షన్ యాక్ట్ తీసుకొచ్చారు కదా సార్. ఏమా? యాంటీ కరప్షన్ యాక్ట్ సురాజ్యం. మీరు ఆ కరప్షన్ అనేది ఎందుకు తీసుకొచ్చారు? మీ లైఫ్లో ఇన్సిడెంట్స్ జరిగినాయి ఆ కరప్షన్ గురించి, అసలు మీకు ఎందుకు ఆ థాట్ వచ్చింది? దాని గురించి ఎందుకు థాట్ వచ్చిందని చెప్పనా? ఏదైనా ఫేస్ చేశారా కరప్షన్? అమ్మ, కరప్షన్ ఫేస్ చేయని వాళ్ళు భారతదేశంలో ఎవరు లేరు. నేను ఒక చిన్న ఉదంతం చెప్తాను. నాకు చెప్పింది ఆనాటి కేబినెట్ సెక్రటరీ బీజే దేశ్ముఖ్. ఇటీవల మరణించాడు, లాస్ట్ ఇయర్ మరణించాడు. ఆయన నాకు మంచి మిత్రుడైన, టాటా అండ్ సన్స్లో డైరెక్టర్గా కూడా ఉండేవాడు ఆయన. ఆయన చెప్పాడు, నిజంగా జరిగిన సంఘటన చెప్పాడు ఆయన. 80ల దశకంలో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నాడు, అప్పుడు దేశ్ముఖ్ కేబినెట్ సెక్రటరీగా ఉన్నాడు. ఎరిక్ గొన్సాల్వెస్ అనే ఆ పేరు మీలో కొంతమంది ఉండొచ్చు, ఆయన మన ఫారెన్ సెక్రటరీగా నియమితులయ్యాడు. అప్పుడు దాకా మాస్కోలో ఇండియన్ అంబాసిడర్గా ఉండేవాడు ఎరిక్ మన ఢిల్లీలో ఫారెన్ సెక్రటరీగా వచ్చాడు. రాగానే మర్యాద కోసం కేబినెట్ సెక్రటరీ గారిని కలిశాడు. కేబినెట్ సెక్రటరీ
అధికార యంత్రాంగం మొత్తానికి అధిపతి కాబట్టి ఆయన్ని కలిశాడు. ఈ మాట ఆ మాట మాట్లాడాక ఆయన ఎరిక్ కొన్ని సర్వీస్ అడిగాడు. ఎరిక్, మీరు ఒక ఇల్లు కట్టుకున్నారని తెలుసు నాకు ట్రాన్స్ జమునా కాలనీలో. ఇది లాస్ట్ పోస్టింగ్ అవుతుంది మీకు, ఎందుకంటే హయ్యర్ పోస్టింగ్ ఫారెన్ సర్వీస్ ఆఫీసర్ లేదు కాబట్టి మీరు సొంత ఇంట్లోకి వెళ్తారా గవర్నమెంట్ వెళ్ళి మీకు కావాలని అడిగారు. ఆయన వెంటనే, లేదు సార్, నాకు సొంత ఇంట్లోకి వెళ్ళాలని ఉంది, ఇంకా ఇప్పుడు హౌస్ ఇంటర్వెన్స్ కూడా బాగానే ఇస్తారు, కానీ ఒక సమస్య ఉందన్నాడు ఆయన. ఏమిటి అంటే, ఇల్లంతా పూర్తి అయిపోయింది సార్, ఇంకా కరెంట్ రాలేదు మాకు, ఇంకా కరెంట్ కనెక్షన్ రాలేదు అని చెప్పన్నాడు. ఆయన వెంటనే నవ్వాడు క్యాబినెట్ సెక్రటరీ. సర్వీసుల్లో కొంచెం జోక్ చేసుకుంటారు ఒకళ్ళనొకళ్ళు, ఐఏఎస్ వాళ్ళు, ఫారెన్ సర్వీస్ వాళ్ళు, ఎవరు తక్కువ అని సరదాగా జోక్ చేసుకుంటారు. ఆయన వాళ్ళకోళ్ళం వాడుతూ, ఏఎస్ వాళ్ళు, ఫారెన్ సర్వీస్ పనికి వాళ్ళు, మీరంతా కూడా మీ ఇంటికి కరెంట్ కూడా తెప్పించుకోలేకపోయావు నువ్వు అని నవ్వాడు. నవ్వేసి, మీ ఫారెన్ సర్వీస్ వాడే లెఫ్టినెంట్ గవర్నర్గా ఢిల్లీలో ఉన్నాడు, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆ రోజుల్లో రమేష్ భండార్ అని చెప్పని ఫారెన్ సర్వీస్ ఆఫీసరే, ఆయనతో చెప్పలేకపోయినావు అన్నాడు. చెప్పాను సార్ ఆయనకు, చెప్పే ఆయన చీఫ్ ఇంజనీర్ బిల్ చెప్పాడు, ఎలక్ట్రిసిటీ చీఫ్ ఇంజనీర్ నా ఢిల్లీ దేశు అని ఒకటి ఉంది సంస్థ, ఆయన పిలిచి చెప్పాడు నువ్వు వెంటనే కరెంట్ అయిపోతే అంత తెలుస్తానని చెప్పని. ఆయన చెప్పిన తర్వాత కిందకి ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళి సార్, కానీ లోకల్గా అసిస్టెంట్ ఇంజనీర్ చెప్పాడు లెఫ్టినెంట్ గవర్నర్ రావచ్చు వాడు పోవచ్చు, కానీ నేను ఇక్కడే ఉంటాను, నాకు లంచం అయిపోతే చచ్చిన ఇవ్వనని చెప్పన్నాడు సార్, నాకేం చేయాలి అర్థం కావట్లేదు అని చెప్పన్నాడు. క్యాబినెట్ సెక్రటరీ చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి ఆయన సంస్థ అధిపతినే, దేశం చీఫ్ ఎగ్జిక్యూటివ్నే పిలిచి బాగా చివాట్లేసి, ఈయన గనుక వారం రోజుల్లో కరెంట్ అందించకపోతే డొక్క బగలు ఇస్తానని చెప్పి బాగా తిట్టించాడు. నేను సంగ్రహ మంజాలు పట్టేస్తాను, ఈ పని చేయకపోతే అన్నమానం పంపిస్తానని చెప్పి బెదిరించాడు. ఇక అంతకంటే నెక్స్ట్ ఎవరు ప్రైమ్ మినిస్టరే కాబట్టి వాడు భయపడ్డాడు. సంఘటన అయిపోయింది. ఓ నెల తర్వాత మళ్ళీ ఎరిక్ కొన్ని సెల్వేస్ కేబినెట్ సెక్రటరీని కలిశారు. ఎక్కడో దేశ్ముఖ్ గారు గుర్తుకొచ్చి అడిగాడు, ఎరిక్ ఏంటి కరెంట్ వచ్చిందని నీకు అని చెప్పని. సార్ నేను చెప్పాలనుకోలేదు, కానీ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను, మీరు చెప్పారు కాబట్టి వాడు భయపడ్డాడు. కింద దాకా డైరెక్షన్లు ఇచ్చారు, ఇంటికి కనెక్షన్ వచ్చింది కానీ పవర్ సప్లై మట్టుకు వెళ్ళారు సార్ అన్నాడు. ఇంత జరిగిన తర్వాత కనెక్షన్ ఇచ్చాడు, కానీ క్యాబినెట్ సెక్రటరీ చెప్పినా కూడా పవర్ సప్లై రాలా. ఇది నిజంగా జరిగిన సంఘటన. ఇక లాభం లేదని మేమంతా కూడా తలా 1,000 రూపాయలు లంచం ఇచ్చాం సార్, కాలనీలో అందరం కూడా కలిసి, ఫారెన్ సర్వీస్ ఆఫీసర్ వెళ్ళినంతా కూడా. ఇప్పుడు మాకు సప్లై వచ్చింది సార్, థ్యాంక్ యూ అని చెప్పాడు. కాబట్టి భారతదేశంలో అవినీతికి ఏదో రూపంలో బలి కాని వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. అవినీతి గొప్ప సోషలిస్ట్ వ్యవస్థ, అందరినీ సమానంగా చూస్తుంది. కాబట్టి కొంతమందికి నాలాంటి వాళ్ళకి నేను ఇవ్వకుండా అవసరం లేకుండా నా పిఏ వాడు చెప్తాడు, ఇది ఫలానా వాడు జేపీ గారి జాగ్రత్త అని చెప్పాను. లేకపోతే మా సిస్టర్లో ఎవరినో ఆవిడ ఆవిడ డెప్యూట్ చేస్తుంది, మళ్ళీ నాతో చెప్తే నేను ఒప్పుకోనని చెప్పని ఆవిడే 100 రూపాయలు ఇచ్చి పని చేయించేస్తుంది. నా వరకు నా చేతులు మట్టి అంటదు, నేను శుభ్రంగా ఉన్నాను అనుకుంటాను. కానీ నిజానికి అవినీతి వ్యవస్థలు గురి కాకుండా ఎవరు ఉండరు. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కావచ్చు, రతన్ టాటా కావచ్చు, ఆయన చేతులు తెగిపోవచ్చు, కానీ కింద ఎవరు చూసుకుంటాడు. అంత వికృతమైన వ్యవస్థను పెట్టాం మనం, ఇలా ఉండాల్సిన అవసరం లేదు. మనకి ఇట్లా ఉంటే ఇక సామాన్యులు బతుకంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఒక చిన్న రేషన్ కార్డు కావాలంటే, ఒక బర్త్ సర్టిఫికేట్ కావాలని చెప్పంటే, ఏ చిన్న పని కావాలన్నా కూడా, మన హక్కు గల పని కావాలని చెప్పంటే, ఒక ఇంటికి ఒక ఎకరం భూమి ఉందంటే దానికి పట్టదారి పాస్పోర్ట్ కావాలని చెప్పంటే, 10 సార్లు తిరగకపోతే, హైరాణ పడకపోతే, సిఫారసు లేకపోతే, లంచం ఇవ్వకపోతే చచ్చిన పని కాదని వ్యవస్థ పెట్టుకున్నాం మనం. చివరికి హైదరాబాద్లో మంచినీళ్ళు తిప్పేవాడు ఆ వాటర్ మన్, మంచినీళ్ళు తిప్పినా కూడా డబ్బులు డబ్బులు తీసుకుపోతాడు, లేకపోతే మంచినీళ్ళు అక్కడ వాటర్ వేలు తిప్పని అంటాడు. మంచినీళ్ళు మనకి ఇంట్లో రావడానికి కాబట్టి అధికార యంత్రాంగాన్ని మనం విశృంఖలంగా వదిలిపెడితే, బాధ్యత లేకుండా చేస్తే, తప్పు చేస్తే శిక్ష లేకుండా చేస్తే, అధికారాన్ని కేంద్రీకరిస్తే అవినీతి తప్పదు. కాబట్టి కేవలం ఊరికోవడం మీద ఆడిపోసుకోవడం తిట్టుకోవడం కాదు కావాల్సింది, సంస్థాగతంగా ఏర్పాట్లు కావాలి. ఏ ఒక్క పరిష్కారం చాలదు. అందుకే లోక్సత్తా చేస్తున్న పోరాటంలో కీలకమైనది సిటిజన్స్ చార్టర్. ప్రతి పనికి గడువు పెట్టి, బర్త్ సర్టిఫికేట్ ఉంది, రేషన్ కార్డు ఉంది, లేకపోతే కుళాయి కనెక్షన్ ఉంది, లేదంటే పట్టుదారి పాస్పుస్తకం ఉంది, లేకపోతే ల్యాండ్ రికార్డు కావాలి, కాపీ కావాలి, ప్రతిదాన్ని గడువు పెట్టి, గడువు లోపల పని జరగకపోతే, ఇప్పుడు లంచం ఇవ్వకపోతే పని జరిగిన వ్యవస్థలో, ఆ వారం రోజుల్లో 3 రోజుల్లో గంట టైం ఇస్తే టైంలో పని జరగకపోతే, ప్రతిరోజు ఆలస్యానికి 250-300 రూపాయలు పరిహారం చెల్లించే ఏర్పాటు జరిగితే, ఆ పని జరగకుండా ఆలస్యం చేసిన వాడికి వాడికి పెనాల్టీ పడితే, అప్పుడు పరిస్థితులు మారుతాయి. చాలా దేశాలు అవినీతి ఉండొచ్చు, కానీ
కానీ ప్రతి చిన్న పనికి ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం వాళ్ళకి లేదు. చాలా దేశాల్లో మీరు ఒక ఫోన్ చేస్తే పని అయిపోతుంది, ఇంటర్నెట్లో అప్లికేషన్ పంపిస్తే పని అయిపోతుంది. అక్కడ ఎవడన్నాడు మనకు తెలియజేస్తారు, వాడు ఎవడో మనకు అనవసరం. లంచం అనే సమస్య ఉండదు, మిగతా చోట్ల కొన్ని చోట్ల లంచం ఉండొచ్చు, రాజకీయంలో ఉండొచ్చు కొన్ని సందర్భాల్లో. కావాల్సిన వాడికి వాడు ఎన్నికల కోసం నిధులు తీసుకుని వాడికి పని చేసి పెట్టచ్చు. దాని మీద దుమారం చల్లవుతుంది. వాడు సంజయ్ చెప్పుకోవాలి, నిన్న హిల్లరీ క్లింటన్ మాజీ రాష్ట్రపతి భార్య మన ఎన్నికల్లో ఒబామాతో పోటీ పడింది, చాలా వెంట్రుక వాసులు ఆవిడ అభ్యర్థి కాలేకపోయింది. ఆ దేశ విదేశాంగ మంత్రి ఎక్కడో లిబియాలో అమెరికా రాయబారిని చంపేశారు, అక్కడ ఉగ్రవాదులు. దాని మీద అమెరికన్ సెనెట్లో బహిరంగ విచారణ. ఆవిడ ప్రపంచం మొత్తం చూస్తుండగా నేను కూడా టీవీలో చూశాను. ప్రపంచం మొత్తం చూస్తుండే రాత్రి వాళ్ళ ముందు వచ్చింది సంజయ్ చేయవలసి వచ్చింది. ఆ సమయంలో నేనేం చేస్తున్నాను, అంతకుముందు నేనేం చేశాను, ఇది జరగకుండా నా ప్రయత్నం ఏమైనా జరిగిందా లేదా, జరిగిన తర్వాత ఇక ముందు జరగకుండా ఏం చేశాను, ఈ మొత్తం కూడా సంజయ్ చేయవలసి వచ్చింది. అంతేగాని నేను ఫారెన్ మినిస్టర్ నా ఇష్టం వల్ల, ఆవిడ మన రహస్యంగా మాట్లాడడం వల్ల మొత్తం సమాజం మొత్తం సభ్య సమాజం మొత్తం ప్రపంచం మొత్తం ముందు ఆవిడ జవాబుదారు కావాల్సి వచ్చింది. అలాంటి వ్యవస్థ నిర్మాణం చేయాలి కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా, మన ఎంఆర్ఓ ఆఫీసు పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి ఫారెన్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ దాకా. అది సాధ్యం, ప్రపంచంలో చాలా దేశాల్లో చేశారు. అప్పుడు అవినీతిని అదుపు చేయగలం, అధికార దుర్వినియోగం అంతం అవుతుంది, మనం జరగవలసిన పనులు జరుగుతాయి. అది అవినీతి అంతమైపోయి పనులు జరగలేదనుకోండి, ఆఫీసుకి పోతే నెలలు పడుతుంది అనుకోండి, పెచ్చిన పనికిని అదే ఉపయోగం. కాబట్టి మనకు కావాల్సిన మన పనులు జరగాల, మన పన్నులు డబ్బులతో మన బతుకు బాగుపడాలా, మన పనులు జరగాల, మన రోడ్లు బాగుపడాలా, మన డ్రైన్లు బాగుపడాలా, మనకు వాటర్ సప్లై రావాలా, మన పోలీసులు బాగా పనిచేయాలా, లంచాలు లేకుండా పనిచేయాలా, అందరినీ సమానంగా చూడాలా, వ్యవస్థ మొత్తాన్ని కూడా ప్రజలకు అనుకూలంగా చిత్తిదిద్దాలా, దానిలో భాగం అవినీతి మీద పోరాటం. ఓకే, నెక్స్ట్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, దిస్ ఇస్ దివ్య. సార్, ఇండియా అనేది డెమోక్రటిక్ కంట్రీ అంటారు, లోకాయుక్త లోకాదాలత్ అవన్నీ ఉన్నాయి కదా సార్, కానీ లాస్ ఎందుకు ఇంత స్ట్రింజీగా ఉన్నాయి సార్? మనకి ఇమీడియట్ యాక్షన్ దొరకదు. ఏమన్నా ఇప్పుడు స్కామ్స్ అవి ఉన్నాయి సార్, ఫర్ ఎగ్జాంపుల్ సత్యం రామలింగరాజు గారిని తీసుకుంటే ఆయన సత్యంలో చేసిన స్కామ్స్ అన్నీ ముందు రోజు ఏం జరిగిందో తెలీదు, హీ వాంటెడ్ టు గో టు అబ్రాడ్, కానీ అక్కడ లాస్ స్ట్రిక్ట్గా ఉంటాయి, బాగా పనిష్ చేస్తారు, అక్కడికన్నా ఇండియాలో ఉండడం బెటర్ అని చెప్పి హీ డిడ్ంట్ గో. ఇప్పటికీ ఇంకా కేసు విచారణ జరుగుతుంది, ఆయనకు ఆయనే ఒప్పుకున్నాక ఇంకా విచారణ చేసి ఇంకెన్నేళ్ళు చేస్తారు సార్? అంత డెమోక్రటిక్ కంట్రీ మన లాస్ అంతా అని చెప్పాక 65 ఇయర్స్, అదే స్వతంత్రం వచ్చిన వెంటనే. దివ్య సార్, దివ్య, మూడు సంఘటనలు మీకు చెప్తాను. అమెరికాలో ఎన్నో రాష్ట్రంలో రాడ్ బ్లాగోవిచ్ అని చెప్పిన ఉన్నాడు అతను, అతను రాష్ట్ర గవర్నర్గా ఉండేవాడు 2008లో బరాక్ ఒబామా అమెరికా రాష్ట్రపతి ఎన్నికైనప్పుడు. ఆయన ఆ ఎన్నో రాష్ట్రం నుంచి సెనేటర్, అక్కడ ఏంటంటే ఎగువ సభలో ఆ రాష్ట్రం మొత్తం ఎన్నుకున్నటువంటి ఒక ఇద్దరు ఉంటారు, ప్రతి రాష్ట్రం నుంచి ఇద్దరు ఉంటారు ఎంపీలుగా ఎగువ సభలో ఉంటారు, మొత్తం రాష్ట్రం అంతా ఎన్నుకుంటుంది. అలాంటి వాళ్ళలో బరాక్ ఒబామా ఒకడు. ఎన్నో రాష్ట్రం చాలా పెద్ద రాష్ట్రం, అమెరికాలో కీలకమైన రాష్ట్రం. మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎంత పెద్దదో ఎన్నో ఆర్థిక వ్యవస్థ అంత పెద్దది. రాడ్ బ్లాగోవిచ్ ఆ రాష్ట్రానికి ఎన్నికైన గవర్నర్, ప్రత్యక్షంగా ఎన్నికైన గవర్నర్, అంటే మన ముఖ్యమంత్రి గవర్నర్ కలిపి. వాడు ఏం చేశాడు, బరాక్ ఒబామా రాష్ట్రపతి ఎన్నికైన తర్వాత ఆయన ఎంపీగా రాజీనామా చేయాల్సి వచ్చింది, సెనేటర్గా రాజీనామా చేయాలి, రాష్ట్రపతిగా ఉంటే సెనేటర్గా ఉండక్కర్లేదు కదా. అక్కడ చట్టం ప్రకారం మళ్ళీ ఎన్నికలు వచ్చేదాకా కొత్త సెనేటర్ని పెట్టే అధికారం ఆ గవర్నర్ది. ఆ ఏడాది పాటు రెండేళ్ల పాటు ఈయన చెప్పిన ఆయన అక్కడ ఉంటాడు. ఇతను ఏం చేశాడు, ఈ రాడ్ బ్లాగోవిచ్ బేరం ఆడాడు, లంచం తీసుకోలా. వాళ్ళ ఎన్నికలకు బోళ్ళంత ఖర్చు అవుతుంది కాబట్టి తను మళ్ళీ ఎన్నికల్లో రీఎలక్షన్ కోసం నీతి ఒకటి ఏర్పాటు చేసుకున్నారు. ఆ రీఎలక్షన్కి ఫండ్ ఇమ్మని కోరాడు, అధికారికంగానే బ్లాక్ మనీ కాదు చెక్ రూపంలోనే. ఆ ఫండ్ ఎవడిస్తే వాడికి, లేకపోతే ఎవరి రూపంలో డబ్బులు ఇస్తే వాడికి ఏమైనా చేస్తా అని ప్రైవేట్గా బేరం పెట్టాడు. ఇంతే జరిగింది, డబ్బులు కూడా రాలే, ఇంకా డబ్బులు కూడా తీసుకోవాలి. ఎంత బేరం పెట్టాడు, $100,000. పదవేమిటి, అమెరికాలో సెనేటర్, ఒక ప్రధానమైన రాష్ట్రంలో, ఇల్లు రాష్ట్రంలో సెనేటర్ పదవి, ప్రపంచంలోనే అత్యంత కీలకమైనటువంటి లెజిస్లేచర్ అమెరికన్ సెనేట్, అంతకంటే పవర్ఫుల్ బాడీ ఇంకోటి లేదు. ఓ పెద్ద రాష్ట్రం నుంచి సెనేటర్గా ఎంత డబ్బు అడిగింది, $100,000. రూపాయలు లెక్కేస్తే 50 లక్షల రూపాయలు, రూపాయలు లెక్క కదా, ఎందుకంటే అక్కడ కొనుగోలు హెచ్చరిక చూస్తే కేవలం 5-10 లక్షల రూపాయల లోపల. అది కూడా లంచంగా కాదు, ఎన్నికల నిధి కోసం చెక్కు రూపంలో.
అది ఒక డబ్బులారా, డబ్బు అందుకోలే ఇంకా కేవలం బేరాలాడాడు. బేరాలాడాడు అన్నది ఏదో రకంగా తెలిసింది. టెలిఫోన్ ట్యాపింగ్లో ఈ విషయం బయటపడింది. ఇంతే జరిగింది. ఏమిందో తెలుసా? ఒక రాష్ట్ర గవర్నర్ 10 రోజుల్లో వాడు పదవిపోయింది. రాజకీయ భవిష్యత్తు సమాధి అయిపోయింది. వాడిని జైల్లో పెట్టేశారు. 14 ఏళ్ళు జైలు శిక్ష పడింది. వాడు కుటుంబం రోడ్డు పాలైంది. వాడుకున్న సంపద మొత్తం పోయింది. వాడుకున్న ఇల్లు పోయింది. కుటుంబం ఇవాళ తిండికి లేక రోడ్డు మీద ఉన్నారు. ఆయన భార్య కూతుళ్ళిద్దరిని కూడా ఇప్పుడు ఇవాళ చిన్న ఉద్యోగం చేసుకుని పట్టగడుపుకుంటున్నారు. 14 ఏళ్ళు జైలుకి పోయాడు. ఆయన అధికార పార్టీ వాడు, బరాక్ ఒబామా పార్టీ వాడు. ఆనాడు అమెరికన్ సెనెట్లో, అమెరికన్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో, కాంగ్రెస్ 2 సభల్లో కూడా వాళ్ళ పార్టీ ఉంది. రాష్ట్రపతి వాళ్ళ పార్టీ వాడు. వాడు గవర్నర్, ఎన్నికైన గవర్నర్. వాడు డబ్బులు కూడా తీసుకోవాలా, కేవలం డబ్బులు అడిగాడు ఎన్నికల నిధి కోసం చెప్పి. అంతే వాడు చేసిన పాపం. అట్లాగే ఇద్దరు భారతీయ దంపతులు, అనిల్ శర్మ, కిరణ్ శర్మ అని చెప్పని భార్య భర్త, మనవాళ్లే, భారతీయులే. అమెరికాలో ఆయన డాక్టర్ వృత్తి చేస్తుంటే ఆవిడ మేనేజ్ చేస్తుంది ప్రాక్టీస్ని. ఎడాపెడా దొంగ సంపాదన చేశారు. దొంగ ఇన్వెస్టిగేషన్లు చేసి, దొంగ బిల్లులు రేస్ చేసి, దొంగ ప్రిస్క్రిప్షన్లు ఇచ్చి, రకరకాల పిచ్చి పనులు చేసి 30 ఏళ్ల పాటు డబ్బు సంపాదించారు.